రైట్ మొత్తానికి పదేళ్ల పాటు ఈరోజు ఎవరితో ఉంటున్నారు మీకు పోటీడా? అన్న నాది స్టేట్ పోటీ ఎంఐఎంతో. ఓకే, నాకు బీజేపీ గ్రౌండ్లో ఆమెను ఎవరు అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. నేనేమంటున్నా అంటే ఇక్కడ సింపుల్, మీ పోటీ ఎంఐఎం తోటి. రైట్, ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ ఉన్నాడో ఆయన తోటి పోటీ. బట్ ఏమంటారు, సందట్లో సడమి అన్నట్టుగా ఇప్పుడు సపోజ్ కళ్ళదల పైన పెట్టుకొని లేకపోతే ఒక ఆపకాదాలతో లేకపోతే వేరే ప్రోగ్రామ్లు పెట్టుకొని ఇప్పుడు పోస్టర్ల మీద ఉన్న స్ట్రీట్ లైట్ బయట తీసుకొస్తా లేకపోతే మదర్సాల నుంచి నేను తీసుకొచ్చి ఇక్కడ ఏమంటారు ఇవి పెట్టిస్తా ఏది గోశాలలు పెట్టిస్తా అని చెప్పేసి రకరకాల ఈ డైవర్టేషన్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్టేషన్ పాలిటీషియనే పాలిటిక్స్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ కూడా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలంటే రీల్స్, ఆ రీల్స్ చూస్తుంటే మాత్రం అసలు గూస్ బంప్స్ మనల్ని అసలు ఏమాత్రం దేశభక్తి ఉందా లేదా అన్న కానీ తీసుకుంటా. బట్ నేను అదే అంటున్నా, ఎట్లా ఎదుర్కోబోతున్నా మరి అన్న? ఆమె ఒక ఆర్టిస్ట్ అన్న, అంతేనా? ఆమె ఒక క్యారెక్టర్ ఆమెకి ఇచ్చారు, ఆమె పోషిస్తుందన్న. అంతే, 13వ తారీఖు బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు వేస్తారన్న జనాలు. ఈమె 14వ తారీఖు మిస్సింగ్ అన్న, కనబడదన్న. ఇది సత్యం, ఇదే ధర్మం. ఆమె ఒక క్యారెక్టర్ ని పోషిస్తుంది, స్టార్ట్ చేసింది. 13వ తారీఖు ఎన్నికలు అయిపోగానే నీ గురించి మాట్లాడుకోమంటే నేను మాట్లాడతా ఆలోచిస్తా. ఆమె నేపథ్యం ఏంది? నా చరిత్ర కావాలంటే 30 ఏళ్ళు కాంగ్రెస్ లో అడుగుతూ చెప్తారు, ఆ బీజేపీ లో అడుగుతూ చెప్తారు, హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు. శ్రీనివాస్ యాదవ్ అబ్బా కింది స్థాయి నుంచి వచ్చిండు, అబ్బా పోరాడు వచ్చిండు, కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిండు, ఏంటని ఉండని మంచి ఒకటి కేసీఆర్ గారు గుర్తించారు, ఇలాంటి బిడ్డలను గుర్తించినందుకు సంతోషం అని ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నా కష్టం, నా నిబద్ధత, నా పట్టుదల. నీకు ఏమన్నా మంచి గోల్డెన్ స్పూన్ లో పుట్టినావు, నీకు ఇవాళ హిందుత్వాన్ని ఈమెనే పరిరక్షిస్తుంది అన్న విధంగా ఆమె చెప్తుంది, ఆమె ప్రజలకు చెప్తుంది. ఇప్పుడు ఇట్లా అంటుంది ఆమె, ఇప్పుడు నేనేమంటున్నా కన్నా నాకన్నా పెద్ద హిందుత్వవాది ఆమె అన్న. నేను ఒక్కటి చెప్తా ఇవాళ, నువ్వు కెమెరా మొత్తం నువ్వు నాకు రేపు చెప్పాలి, చెప్తా. ఎవరి సంస్థల పేరన్నా హైందవి అని ఉన్నదా అన్న? ఎస్, నా సంస్థల పేరన్నా హైందవి, నా సంస్థల పేరు హైందవి. నీ సంస్థల పేరు విరంచో కరెంచో ఏదో, నా సంస్థల పేరు హైందవి అంటే మూలాలు. ఇక నువ్వు ఎన్నో ఎన్నంత పుస్తకాలు తిప్పి చదువుకుంటున్నావు కదా, హైందవి మూలాలు ఏంది, హైందవి అంటే ఏంది నువ్వు అర్థం చేసుకో. నాకన్నా పెద్ద హిందుత్వవాది నువ్వు, మాటకారివి పరోపకారివి కావు నువ్వు. నీవు నీది ఒక్కటి విధ్వంసం, హిందూ విధ్వంసమైనటువంటి నువ్వు నీ ఆలోచన. నాది పరోపకారి ఆలోచన. నేను ఏమంటున్నా అంటే ఆమెతోని నన్ను ఉట్టి ఆమె పేరు చెప్పి నన్ను డిస్టర్బ్ చేయకనా వేరే క్వశ్చన్లు ఆమె మాటలే అడగొద్దు. నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ ఎంపీ అక్బర్ అదే మన అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి 10 ఏళ్ల పాటు అయితే మీ పార్టీ తోటి అండగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయన మీద పోటీ మనం అర్జెంట్ గా అన్న? రాజకీయాల లోపల సమీకరణలు అనేది మారుతుంటాయి. ఎంత మేము స్పష్టత, ఎంత క్రిస్టల్ క్లియర్ అంటారు మాది పార్టీ. మా సార్ ఏందని అంటే ఏదన్నా కుండ వలగొట్టినాడు చెప్తాడు, అంతే. దాసుకోడు టక్కన చెప్పేస్తాడు. అప్పుడు మా పార్టీ ఏమని నినాదం ఇచ్చింది కన్నా, సారు 16 అన్నారు, 17 అప్పుడు అన్నది. ఇవాళ నన్ను బలమైన క్యాండిడేట్ నీడ పెట్టినాక, నన్ను ఇక్కడ పోటీ చేపిస్తున్నాక మేము అసత్వం కలుస్తామన్నా. అదే జనాలు చాలా మంది అదే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ సీటుకు నిలబెట్టే ఏబిఆర్ఎస్ పార్టీకి అయినా కూడా మామూలుగా డమ్మీనే డమ్మ్యా గడ్డం శ్రీనివాస్ యాదవ్ డమ్మి అని అంటే ఇది నేను ఏం చెప్తా? నేను అనేది కాదు, ఇది ప్రజలకు చెప్తున్నా. ఇక్కడ వినండి, మీరు దయచేసి ఈ మాట వినండి, ఆ వాదన లేదు మీకు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చిండ్రు భయ్, క్యాండిడేట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గురించి నాకు తెలుసు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎంత చారిటీ చేసిందో, ఎంత ట్రస్ట్ చేసిందో, ఎంత పెద్ద మనిషి నాకు తెలుసు.
నా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే చెప్తా. నా హైదరాబాద్ సికింద్రాబాద్ లో అయితే నేను నా గురించి అంత తెలుసు. ఇక నేను ఎక్కువ ఆమె లెక్క మండదు. అయితే నేను ఏమంటున్నారు నాన్న, నిజంగా మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజలకు నా గురించి ఒకసారి తెలుసుకోండి, అడగండి. నేను ఏందో మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఎవరని చెప్తా అంతే అంతే అంతే. నేను ఏమంటున్నా ఎరకనా, ఎంఐఎంతో స్టేట్ ఫైట్ అయ్యిందా లేదా, బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం అయ్యిందా లేదా, ఇవాళ నేను మొదటి నుంచి చెప్తున్నా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకి మద్దతు ఇస్తారన్న బీజేపీ ఓపెన్ ఫ్యాక్ట్. దేశంలో ఎవరిని అడిగినా రాజకీయాలలో ఉన్న వాళ్ళని అడగండి, ఎంఐఎం బీజేపీ ఏంది అని అంటే చెప్తారు. నేను ఏం చెప్పాలన్నా, నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నేను కొట్లాడుతున్నా. నేను ముఖ్యంగా ఇది ఈ వాదన ఎవరు అంటే, కొద్దిమంది హిందూ హిందూ అంటున్నాడు, నేను ఆ హిందువులనే గమనించమ